అమరావతి టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న ఎన్వీ రఘు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. విశాఖ, తిరుపతి, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, షిరిడీతో పాటు 15 చోట్ల ప్రత్యేక బృందాలు ఒకేసారి దాడులు చేశాయి. విశాఖలో రఘు స్నేహితులు బంధువుల ఇళ్లపై 3 చోట్ల, తిరుపతిలో 4, విజయవాడలో 5, నెల్లూరు, రాజమండ్రి, షిరిడీలో ఒక్కో చోట సోదాలు చేస్తున్నారు. విశాఖలోని చాగంటి గోవిందరాజ్ ఆఫీసులో 2.5 లక్షల నగదు, 3 హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సూపరింటెండెంట్ నల్లూరు వెంకట శివప్రసాద్ ఇంట్లోనూ ఏసీబీ డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి. రఘు స్నేహితులు బంధువుల ఇళ్లలో పెద్ద ఎత్తున నగదు, భారీగా బంగారం బయటపడింది. పూర్తిస్థాయి సోదాల తర్వాత మొత్తం ఆస్తుల విలువ తెలుస్తుందంటున్నారు అధికారులు. గొల్ల వెంకటరఘు గారు ప్రెసెంట్ డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఉంటున్నారు, పనిచేస్తున్నారు. షిరిడి, హైదరాబాద్, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఈ 6 ప్లేసుల్లో 15 బృందాలు దాడులు చేస్తున్నాయి. విశాఖపట్నంలో దాంట్లో భాగం విశాఖపట్నంలో 3 స్థలాల్లో ఇప్పుడు చేస్తున్నాం మేము. దీనికి విశాఖపట్నంలో సిపి రఘు గారికి, గొల్ల వెంకటరఘు గారికి క్లోవర్ మెజెస్టిక్ అపార్ట్మెంట్స్ బీచ్ రోడ్లో ఉన్నాయి. అక్కడ దాంట్లో B603 అపార్ట్మెంటు దీనికి ఉంది. అది 80,26,500 రూపాయలు కొన్నారు. అది 2015లో రఘు గారి భార్య పేరు మీద కొన్నారు. అది ఒక డాక్టర్ గారికి రెంట్ ఇవ్వడం జరిగింది. అది మనకి డాక్యుమెంట్ ఉంది. ఇక్కడ ప్రజెంట్ ఆస్తి అది ఒకటి వచ్చింది. ఇంకా దర్యాప్తులో మిగిలిన తెలుస్తారు.